सो हाय अंडी वेलकम टू बीएलबी टिप्स एंड टॉक्स की ई रोजु नेनु मी तोटी अंटे ओक हेयर केयर की संबंधिंचिन प्रोडक्ट गुरिंची चेप्पदल्चुकुन्नानु अदि एं लेदु मन नेचुरल प्रोडक्ट अन्नमाट होम मेड चक्कगा मनं इंट्लोने तयारु चेसुकोवच्चु सो मनमु अंटे मन बयटिकि वेल्लिपोयि लेदु असलु मनकि टाइम दोरकट्लेदु अनि चेप्पेसि अन्नि केमिकल्स पैन मनं डिपेंड अवुतू उन्नां कदा सो अला केमिकल्स पैन डिपेंड अय्यि मन हेल्थ नि मनमे मन इंट्लो वाळ्ळ हेल्थ नि कूडा मनमे डैमेज चेसुकुंटुन्नामु सो अला काकुंडा मंचि नेचुरल होम मेड टिप अन्नमाट हेयर केयर की सो अदि मी अंदरिकी कूडा तेलिसे उंटुंदि बट नेनेम चेस्तुन्नानु अनि चेप्पेसि मीकु चेप्तानु सो ना वीडियोस मीकु एला अनिपिस्तुन्नायि वीडियोस नी लाइक चेयंडि मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान नी टैप चेस्ते फर्दर नोटिफिकेशन्स मीकु अंदुतू उंटायि सो मीकु एदैना चेप्पाली अनि अनुकुन्नवि नाकु कामेंट्स रूपंलो पेट्टंडि सो फर्दर गा ना वीडियोस लो एवैना उंटे नेनु వాట్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ముందుగా ఏంటంటే హెయిర్ కేర్ అనంటే మామూలుగా మనము తొందరలో ఏం చేస్తున్నాము షాంపూస్ యూస్ చేస్తున్నాము అవి బోల్డ్ అని కెమికల్స్ తో తయారైనవి అలాగే మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కెమికల్స్ ఏ మనం చిన్నప్పుడు చూడండి ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నామో తర్వాత మన నానమ్మలు గాని అమ్మమ్మలు గాని వాళ్ళంతా కూడా ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నారు సో మనం ఇప్పుడు ఏం తింటున్నామో మొత్తం కెమికల్స్ మయము అంటే టాప్ టు బాటమ్ వరకు కూడా మొత్తం కెమికల్స్ ఏ మన హెయిర్ కి మొదలుపెడితే స్కిన్ కి మొదలుపెడితే లోపలికి తీసుకునేవి అన్ని కూడా కెమికల్స్ ఏ సో కనీసం మనం కొన్ని నేచురల్ ఫుడ్ తినేసి పెరిగాము బట్ ఇప్పుడు పిల్లలకైతే మనం మొత్తం కెమికల్స్ ఏ తినిపిస్తున్నామని అనుకుంటున్నాను నేను సో అలా కాకుండా కొన్ని నేచురల్ పద్ధతుల్ని కూడా మనం ఏం చేయాలి అంటే మనం పిల్లలకి ఇంకల్కేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నా పర్సనల్ గా నా ఫీలింగ్స్ ఏంటి అంటే నేను ఎప్పుడైతే నేచురల్ ఫుడ్స్ వాడానో నేచురల్ ప్రొడక్ట్స్ వాడానో అప్పటివరకు హెల్తీగానే ఉన్నాము ఎప్పుడైతే మనం కెమికల్స్ కి షిఫ్ట్ అయ్యామో మన బాడీలో చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా సో ఇప్పుడు హెయిర్ కేర్ అంటే కుంకుడుగాయలు కుంకుడుగాయల గురించి చెప్తున్నావా తల్లి బోల్డ్ అంత పని దాని గురించి అని అనుకుంటారు గానీ మన గురించి మనము ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసుకోకపోతే ఎట్లాండి సో మన కోసం మన పిల్లల కోసం మనం ఏం చేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేయక తప్పదు అది వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్ ఒకసారి అనుకోండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే అది ఫ్రిజ్ లో పెట్టుకుంటే చక్కగా మనకి అది స్టోర్ ఉంటుంది అంటే ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకోవచ్చు బట్ నా అడ్వైస్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే బెటర్ సో లేదు ఒకసారి చేసి పెట్టుకుంటామో టైం ఉండట్లేదు అంటే ఫ్రిజ్ లో పెట్టుకున్నా గానీ అది మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో కుంకుడుగాయలు బెస్ట్ సోప్ నట్స్ ఏంటి అంటే కొంతమంది అనుకోవచ్చు ఈ కుంకుడుగాయలు వాడితే మన హెయిర్ అనేది చాలా గడ్డి గడ్డిగా తయారవుతుంది అనేసి సో అట్లాంటిది అయితే ఉండదు ఒకవేళ ఉన్నా గానీ మనం అందులో షీకాయ వాడతాము లేదు అంటే మంచి షైనీ బౌన్సీ కోసము బెస్ట్ టిప్ ఏంటంటే అందరూ కూడా మన మన ఇళ్ళల్లో మందారం చెట్టు అనేది మనం పెంచుకోగలిగితే హెయిర్ కేర్ కి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ చూపిస్తుందన్నమాట అది కూడా నేచురల్ మందారం చెట్టు అంటే ఒంటి రెక్క మందారం అంటారు కదా సో అది గనుక నేచురల్ గా మనం గనుక మన ఇంట్లో వేసుకోగలిగితే సో వీక్లీ వన్స్ వాటి పువ్వులు అనుకోండి వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు కొంచెం వాడిపోతాయి వాడిపోయినా పర్వాలేదు మనం మన షాంపూ తయారు చేసుకున్నప్పుడు వేసుకున్నా గానీ వాటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో అట్లా ఎండకు పెట్టకుండా నీడలో పెట్టుకోవాలి అలాగే వాటి లీవ్స్ అంటే మనకి పూలు ఎక్కువ లేకపోతే లీవ్స్ పూలు ప్లస్ ఆకులు రెండు కూడా మనం ఏం చేయాలి అంటే మన కుంకుడుగాయలు రసం తీస్తాం కదా తీసే ముందర వాటిని కొంచెం బాయిల్ చేయాలి అంటే నైట్ నానబెట్టుకొని మీకు ప్రాసెస్ అంతా చూపిస్తానండి ఎలా చేయాలి అని చెప్పేసి సో అలా ఇంకా మనం ప్రిపేర్ చేసి మన తలంటు స్నానం చేసుకోగలిగితే
మన అంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా. సో ఈ కుంకుడుగాయల వల్లతో కుంకుడుగాయలతోటి మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటివి కూడా మనకి రాకుండా ఉంటాయి. అలాగే స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్, పేలు లాంటివి రాకుండా ఉంటాయి. సో అంటే మనకి ఈ కెమికల్స్ వాడడం వల్లే డాండ్రఫ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. చిన్న చిన్న పొక్కులు రావడం కానీ తలలో ఇలా అంతా కూడా. మీ అందరు కూడా దీన్ని వాడి దీని రిజల్ట్ అంటే రిజల్ట్ అంటే తిను చెప్పింది ఒకసారి రెండు సార్లు చేయగానే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోవాలి అనేది కాదండి. మనం ఎన్నో ఏళ్ళగా మన బాడీని ఏం చేసాము, కెమికల్స్తో నింపేశాము. సో ప్రతిదీ కూడా మనం వేసుకున్న టాబ్లెట్ అనుకోండి, డాక్టర్స్ కూడా అదే చెప్తారు, ఏదైనా సరే 6 మంత్స్ చూడాలమ్మా, ఏదైనా సరే 6 మంత్స్ చూడాలి అనేసి. అంటే బెనిఫిట్స్ అనేవి వెంటనే రావండి. సో మనం ఓపిక్గా, చాలా ఓపిక్గా మనం మనల్ని మౌల్డ్ చేసుకోగలగాలి. సో ఒక 6 మంత్స్ వాడండి, దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో నేను వాడడం మొదలు పెట్టాను, నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది. సో అందుకనే నేను మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఇంకోటి కొన్ని కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. సో ఈ కుంకుడు రసము, తర్వాత ఈ హైబిస్కస్ ఏదైతే మందారం అనే అంటారో, సో అది మాత్రం ఎవరికి పడదు అనే ఛాన్స్ ఉండదండి, కాబట్టి అందరికీ సూటబుల్. సో ఇంకొకటి హెడ్ బాత్ చేస్తుంటే కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. మా నాన్నమ్మ ఏం చెప్పేవారంటే కళ్ళల్లోకి వెళ్ళినా కానీ పర్వాలేదు, అలా అని కళ్ళల్లో పోసుకోమని కాదండి, కంట్లో కొంచెం వెళ్ళినా కానీ, అంటే కంట్లో మనకి సోర్ ఐస్ అంటారు కదా, సో అలా ఉన్నా కానీ అది తగ్గిపోతుంది అన్నమాట. అంటే కంట్లో కొంచెం నలకలు పడ్డము అలాంటివి అవుతుంటాయి కదా. ఈ కుంకుడు రసం అనేది లోపలికి వెళ్తే మళ్ళీ మనకి బయటికి వాటర్ రూపంలో అలాగా బయటకు వచ్చేస్తుంది. సో ఇది అలా కూడా బెనిఫిటే, కాకపోతే కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా మన హెడ్ బాత్ చేసినట్టయితే మన హెల్త్, తర్వాత మన హెయిర్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళము అవుతామన్నమాట. సో దీని ప్రిపరేషన్ని చూద్దాం. అంటే కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గానే ఉందాము, మన పిల్లల్ని అంటే భవిష్యత్తుని కూడా మనం అలాగే కెమికల్స్ ఫ్రీ అంటారు కదా, అలా చూద్దాము అని నా ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు మన న్యాచురల్ షాంపూ ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. సో దాని ముందు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, ఇదిగోండి ఈ బాటిల్లో పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మనం ఫ్లిప్ క్యాప్స్ మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయి, చెరుకు రసం కాదండి, ఇది కుంకుడు రసం అన్నమాట. నేను ఇలా పెట్టి అంటే కుంకుడుగాయలు, తర్వాత మందారం ఆకులు, మందార పువ్వులు వాటి ఇలా తీసి పెట్టింది. సో ఈ కంటైనర్లో నేను చేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్లిప్ మోడల్ ఉంటే ఏంటంటే మనకి వంచుకున్నప్పుడు మరీ ఎక్కువ స్పిల్ అవ్వకుండా మనకి ఎంత కావాలో అంత. సో ఇది మామూలుగా ఒక్కళ్ళకి వచ్చేస్తుంది, ఇది అంటే బాగా లాంగ్ హెయిర్ ఉంటే ఇంకా ఎక్కువ కావాలి. సో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే ఉంటుంది, బయట కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. మళ్ళీ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కొంచెం గోరువెచ్చగా, మరీ బాయిల్ చేయకూడదు, ఎందుకంటే మరీ ఎక్కువ బాయిల్ చేస్తే ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అనేవి వెళ్ళిపోతాయి. సో అందుకని గోరువెచ్చగా చేసుకొని మనం మన హెడ్ బాత్ అనేవి చేసుకోవాలి. సో ఇప్పుడు మన ప్రిపరేషన్. సో ఇక్కడ మంచి క్వాలిటీ మనము కుంకుడుకాయలు తీసుకున్నాము అని అంటే మన హెయిర్కి కొన్ని వేసుకున్నా కానీ సరిపోతుందండి. నాది వేస్ట్ లెంత్ హెయిర్ కాబట్టి నేను ఎంత తీసుకుంటానో మీకు చూపిస్తాను. సో ఇలా మనం కొన్న కుంకుడుకాయలన్నీ కూడా ఒక చిన్న రోల్లో వేసేసి మనం పగలగొట్టుకొని గింజలు తీసేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు, ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నామంటే. సో ఇన్ని కుంకుడుకాయలని నేను తీసుకుంటున్నాను, అలాగే మందార పూలని ప్లస్ ఆకులని. సో ఒక టబ్లో వాటర్ తీసుకున్నాను, వాటిని చక్కగా కడిగేసుకుంటాను, ఎందుకంటే బయట చెట్టు ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది పడుతుంది, మట్టి దుమ్ము ఉంటుంది కాబట్టి. సో ఇంకా చిన్న చిన్న పురుగులు ఉన్నా సరే మనం కడిగేసుకున్నామంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో చక్కగా ఇలా కడిగేసుకుని ఒక కంటైనర్లో వాటర్ తీసుకొని దానిలో మనకు కావాల్సినంత కుంకుడుకాయలు కూడా వేసుకొని సిమ్లో చక్కగా
మరగబెట్టుకుందాము. సిమ్లో మరగబెట్టుకుంటే ఏంటంటే దానిలో ఉన్న రసం ఏదైతే ఉందో మొత్తం వాటర్లోకి దిగుతుందనమాట. సో ఇదంతా ప్రాసెస్ నేను నైట్ చేసేసి పెట్టుకుంటాను, నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను అని అంటే. సో ఇలా మరిగిపోయిన దాన్ని నేను మూత పెట్టేసుకొని మార్నింగ్కి కొంచెం చల్లారుతుంది కదా, అయితే నైట్ నేను 1 స్పూన్ మెంతులు, 1 గుప్పెడు దోశ రైస్ అనమాట, సో వాటిని కూడా నేను నానబెట్టుకుంటాను. మార్నింగ్ ఈ రసాన్ని మళ్ళీ ఒకసారి చక్కగా పిండేసుకుంటే మనకి రసం అనేది వస్తుంది. అందులోకి మనం నైట్ నానబెట్టుకున్న మెంతులని వడగట్టేసుకున్నాము, అలాగే రైస్ నైట్ నానబెట్టుకుంటాం కాబట్టి ఫర్మెంటెడ్ రైస్ వాటర్ వస్తుంది. సో ఇదంతా కూడా కుంకుడు రసంలో మనం కలిపేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. చూడండి మనకి ఎంత జ్యూస్ వచ్చిందో. సో క్లీన్ అండ్ బౌన్సీ హెయిర్ మీ సొంతం. మీ అందరు కూడా ఈ చిట్కాని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.